ఆస్ట్రేలియా అగ్నిమాపక సిబ్బంది అత్యంత అరుదైన వృక్షజాతిని కాపాడారు. డైనోసార్ చెట్లుగా పిలిచే వృక్షాలను ఫైర్ సిబ్బంది రక్షించారు. కార్చిచ్చు చెలరేగడంతో 2 నెలలుగా ఓలమీ నేషనల్ పార్క్ దహనమవుతోంది. దావానలం కమ్మేయడంతో డైనోసార్ వృక్షాలకు కూడా ముప్పు ఏర్పడింది. అవి అత్యంత అరుదైన చెట్లు కావడంతో ఆసీస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని ఆ చెట్లపై నిత్యం నీటిని ఎగజిమ్మేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంటలు ఆ ప్రాంతానికి చేరకుండా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నీళ్లను కుమ్మరించారు. ఆ ప్రయత్నం ఫలించి కార్చిచ్చు తీవ్రత తగ్గింది, మంటలు ఆగిపోయాయి. డైనోసార్ చెట్లను శాస్త్ర పరిభాషలో ఓలమీ పైన్స్ అంటారు. డైనోసార్ల అవశేషాలతో పాటు ఈ చెట్ల శిలాజాలు లభించడంతో వీటికి ఆ పేరొచ్చింది. ఒకప్పుడు ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు భావించారు. 1994లో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని ఓలమీ నేషనల్ పార్కులో మొదటిసారిగా ఈ చెట్లను గుర్తించారు. వాటికి ఓలమీ పైన్స్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ పార్కులో నీలి పర్వతాల మధ్యలో ఉన్న లోయలో 200 డైనోసార్ చెట్లు మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్లో ఆస్ట్రేలియాలో కార్చిచ్చు చెలరేగింది. న్యూ సౌత్ వేల్స్లో ప్రారంభమైన మంటలు దేశమంతటికీ వ్యాపించాయి. దావానలంలో చిక్కి దాదాపు 25 కోట్ల ఎకరాల మేర అటవీ ప్రాంతం కాలిపోయింది. సుమారు 3000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓలమీ నేషనల్ పార్క్ 90% అంటుకుంది. కార్చిచ్చును అదుపు చేయడానికి ఆసీస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి వర్షాలు కురవడంతో క్రమంగా మంటలు అదుపులోకొస్తున్నాయి. కొన్ని చోట్ల మోడులు చిగురిస్తున్నాయని, మొలకలు కూడా వస్తున్నాయని అధికారులు తెలిపారు.